పడుకునేటప్పుడు ఉన్నదట క్రికెట్ భీష్ముని యొక్క కుమార్తె ఆమె జనపుని జన పట్టుకోటలు ఆ రాజు అత్రేయులను చూచి ఎందుకమ్మా జనకోపతి జనక చక్రవర్తి కుమార్తె దశరథ చక్రవర్తికి కోడలు అటువంటి సీతామహాదేవి రాములు బెంగవద్దు దింగితే నన్ను దెగ్గరికి మీరు చదువుకున్నప్పు విజయము దశ పొగున్నప్పు చేయటుకలకు తప్పదునే దీని దీని చదువుగానికి జీవితం ఒక స్వప్నముందు వింటే నేను ఆ రామచంద్ర స్వామి వారికి క్షేమమును ఈ రావణులకు నాశమును తప్పక సంభవించునుకుమా ఎందువల్లను అంటే ఒక స్వప్నము తోచింది నాకు ఈ రాత్రి సమయములందు ఆ స్వప్న విషయము చెబుతాను నీకు నిర్వేదపటికపు జీవితమున్న దైత్య సభలో త్రిజితాయే రాజీ విధము తేను పడుతు కుమారి వాడి కనిపిస్తని అంటే నీకు ఆ స్వప్నము ఎలా వచ్చిందో ఆ దశమేమిటో చెప్పమన్నారు అంటే ఏమంటది త్రిజిత వారికి మల్యములు చాలు కూలము మీనదానికి ఆ చల్లనైనటువంటి యొక్క పొట్టు వస్త్రములు శరీరములందు ధరించి హంసలు కట్టినటువంటి దంతముల చేత దెక్కబడినటువంటి ఒక విమానం మీద రామచంద్ర స్వామి వారు ఎక్కి వర్షముతో భూమి ఎంచలకు జమముతోనే ప్రతి కర్భుతమై చలి రాజదూచి వచ్చిన స్వామితో కూడి మహాదేవంతో ఈ లంకకు వచ్చినట్టు చూచినాను మరి నమ్మదాని పదవి చెయ్యి మల్ల ప్రభాగ్యదారయముతూ సాగర పరివేక్షత పండుగ దిగిపై ఉదయించి ఉన్న క్రియేదలు వంటి తరువాత సీతామహాదేవి దల్వలైన వస్త్రము ధరించి పర్వత శిఖరం యొక్క అగా పర్వత శిఖరాగ్రములందు కూర్చున్నట్టుగా కనబడ్డది మరి రాముడి శుక్రమయంబతములు దానికి ఆ తరువాత రామచంద్ర స్వామి తెల్లనైన వస్త్రములు ధరించి తెల్లనైన పొట్టమాలలు మెడలో ధరించి చతుర్దంత దంతమిచ్చి నాలుగు దంతములు కలిగిన ఏడుగు మీద ఎక్కి తమ్ముడైన లక్ష్మణులతో కూడి తన యొక్క దేహ కాంతుల చేత ఈ దేశముని యావత్తో కూడా ప్రకాశింపజీతూ వెనుకని మా సీతా మహాదేవిని వెతుకుతూ ఇక్కడికి వచ్చా దాని చూచి అంత నా గజ పుత్రి అంతేపై నచ్చుకుతేన గజస్కంధ మాత్రమే తొడమీతముంది అంటే వచ్చి చూచి ఆమెను చేతితో పట్టుకుని తీసుకుని ఆ రామచంద్ర స్వామి వారు తన తొడమీద కూర్చున్నట్టుగా కనపడ్డది సూచులను తన యొక్క చేతితో సృశించినట్లుగా సూచనాను వాటి పొదంగు ఆ సీతా లక్షణ రామ సహితులైన రామచంద్ర స్వామి వారు ఆ ఏనుగు మీద ఎక్కి ఈ పట్టణం మీద తిరిగినట్లుగా సూచనాను మరి నా రామ భక్తులు తమ్ముని మహీయూడి ఆ తంటి దిగి తరువాత రామచంద్ర స్వామి తమ్మునితో సీతా మహాదేవితో కూడా ఆ ఏనుగు నుండి దిగి భయముని ఆ ఎనిమిది మంచి పలిసినటువంటి జల్వలైనటువంటి ఎత్తుల చేత పొందబడిన రథాన్ని ఎక్కి రజమున నీలంకే ఉదంటి లంకకు వచ్చేయాలి పదపడి రాక్షసులందరినీ సంహరించి మనుషుని జానకిని కూడి ఎందుకు మహేశం మన పుష్పకమిచ్చి తమ్ముని సీతా మహాదేవిని కూడి మన ఇంట్లో ఉన్న పుష్పక విమానములిచ్చి పడగంటి మహావేగంతో ఉత్తర దిశకు వెళ్లిపోయినట్టుగా చూచినాను రామును సీతాలక్షణ వైపు
പറ്റാവണം മഹാത്മു ബലച്ചു സംഭവിച്ചു. ആ രാമചന്ദ്ര സ്വാമി പറഞ്ഞ സ്വപ്രമണം ചെയ്യലാക്കുക ഗോചരിച്ചു നാട് കൊടുക്ക. ആ രാമനു തത്തകുണ്ട ജയതു സമ്പ്രാപ്തമകുന്നു. രാവണന് വിഷയമിട്ടുണ്ടോ? അത് വരണ്ടി രാവണുടു നൂല് വന്നത് തലക്ക് പൂത്തുകൊണ്ടിട്ട് വേണ്ടി വാടേ. ആ എറനയന ഭക്തമെന്ന് ധരിച്ച് പാനമത്തുണ്ടായി കരവീരകൃതമായി ലോകശോഭിതം മീനപ്പെട്ടുകൊള്ളുവാനും പരിവഹിക്കുന്നു. ആ കരവീരമുണ്ടെങ്കിലേർപ്പോലത്തോ അലങ്കരിപ്പവരുടെ പെട്ടൊരു വിമാനമുണ്ടി കൃതപടി പോയി നിൽക്കുന്നു. കൃഷ്ണാംബരഫലം വസ്ത്രം ധരിക്കണമായിരുന്നു. രക്തമായി ഞാൻ ലേപ്പനുന്നു. ആ യവനേനെ കണ്ടും പൂച്ചലവാടുന്നു. മുന്നിട്ട് തിരക്കൊണ്ടുനയെ ആ കോടിക്കണ കഴിക്കുന്ന വാടകി ഒക്കെ ഒറ്റേക്കുന്നു. അതുകാരുടെ ഭയങ്കരമേന ശ്രീചേത ലാഘപടി നട്ടുന്നു. സംവാദോഹിക്ക് ആ മല്ലി കാടുകൾ കെട്ടിനട്ടുവൻ്റെ രഥം മേറിയൂട്ടു. ആ മഹാവികാരം കാണൂത്തു. ഉച്ചു നാട്ടം ജയിച്ചു. സൈനപാലം ദ്രാവുത്തു. കിട്ടാപുലി പരിഭ്രമിച്ചിരട്ടു. ചക്രവാണി മാതൃക പരിഭ്രമിച്ചിരട്ടു. മരിയോ നാദാവുന്നുണ്ട് നാസുപൊമ്പുനിക്ക് ദക്ഷിണാഭിമുഖം പുകാതന്നേറ്റു. ആ മരണീകാരുടെ രാമോടു ദക്ഷിണ ദിശക്ക് പോയി കിട്ടുന്നു. ഭയമോഹിക്കുന്നുണ്ട് നേത്രണ്ടി കൃതപടി ഗവാരുടെ ലേഖനമാണയ്യാത്തുണ്ടെയും മത്തുന്നുണ്ടോ വരുന്നുണ്ടായി മയാത്തുണ്ടായി പിറ്റുവാരി മാതൃക അധികം വൃന്ദൈ മുട്ടാ കോച്ചി കൊണ്ടാങ്ങാക്യം വാക്കാർക്കുവാഗന്ധമുത്തഹോത്തിന് നമ്മള പഠിക്കും ഉണർന്നുപടി മുടിങ്ങനേക്കുവാഗന്ധഭൂയിഷ്ടമൈ അപരിശുദ്ധമൈനത് വൈദ്യ വെക്ക മല പങ്കമുനന്തു പൈപോയി മുനിക്കു പോയിട്ടു സൂചനാനുവാരിയോ കാര്യോ കത്തവലെ തണ്ടിയോ രക്താംബര പറയൂണയിലേക്ക് വരിക്കേ നല്ലറയിട്ടു തിങ്ങി എറമേന വസ്തു ധരിച്ചിട്ട് വഴി തിങ്ങി മഹാഭയങ്കരമേന മുഖത്തി രാമുനി കണ്ടമ്മുന പാദപ്പുത ചെലിഞ്ച് ദക്ഷിണാഭിമുഖം മുഖാതി എനിക്കിനെത്തുന്നു. ആ രാവണനിലൊക്കെ കണ്ടമുനക്കോ ഒക്കെ പാദമൂ കാത് തെളിയിച്ച് ആ തച്ചിശികളാകുമ്പോൾ പോയി നിൽക്കുന്നു. മരിയു കുംഭകണ്ണു രാവണനക്ക് ഖരാഭൂഷണാതി തോന്നലിനെ തയ്ക്കുന്നീ ദക്ഷിണാഭിമുഖം മുഖാതെക്കു വേണ്ടി. ആ തർവാത കുംഭകണ്ണു കൂടാ രാവണ എലാ ആ ചാരിത്രയ്ക്ക് ദക്ഷിണ ദിശക്ക് പോയി നാടോ അതാകെ പോയി നിന്ന് സൂചനാണു. ആ രാവണന് കുമാരു അന്തരൂ നൂല് ശരീരാനിക്ക് പൂത്തുകൊണ്ടു വേണ്ടി മാറിയേ. മരിയു രാവണ കുംഭകണ്ണിന്റെ ചെത്തിൽ വനാഹോഷ സൂചിമാനം പുലയ്ക്ക് ദക്ഷിണാലി മുകളിൽ എന്നിനത്തു കെട്ടി. ആ വാളയൊക്കെ കുമാരുടെ ആരെന്താ കൂടാകെ ആ പൊന്തുരു നേരിയേക്ക് കൊന്തരു ജാർഗലെ നേരിയേക്ക് കൊന്തരു ഒട്ടവല നേരിയേക്ക് കൊന്തരു അന്തരൂ ദക്ഷിണ ദിശ പോയിട്ട് സൂചനാണു. മരിയു കുംഭകർണാചനാക്ഷമായ അമ്പരസരുടെ ഈ തൈലപാദം കുത്തേക്കോ ഗോമയ പദം മുനകൂലി നിർത്തുന്നു. ആ കുംഭകൃത മന്ത്രത്തിന്റെ ഈ മധുരവാക്യം മുനയിൽ തന്നെ ആ അച്ഛനേതാ പേട്ട ഒന്നിട്ട് വഞ്ചുവാനി ആ റാവുണ്ടി അവത്തു കൂടെ ഉണ്ടോ ആ രാവു ചേർത്തുണ്ട് അടുത്തുണ്ട ഹരഘോദണ്ഡ ഖണ്ഡനന്തു ജനകീഷു ജാമാത ഭാഗ്യതീഷ്ടാമിത്രയാകാശിതാസുരജിത്വം സുജരാധ കാലു ദുഃഖദാസുദ്ധംസി മാരീക സംഹരുടയ പ്രമദ പരാങ്മുഹു ത്രയോജാനായ കുണ്ടാതകം. ആ രാവിലെ കിട്ടിച്ചാണ ഹരകോദണ്ഡത് കണ്ടു ശ്രീഹരസ്ത്രീകരണം ചോർന്നു ജനകസ്വാധീഷു ജാമാത
ఎంత చక్రవర్తి యొక్క అల్లుడును మా కలవీ భాస్కర వంశమునందు ఎప్పుడు జానకీర్తయుడు ఆ సీతా మహాదేవునికి ప్రియుడు విశ్వామిత్రుని యొక్క యాగం జరగొట్టడానికి వచ్చినటువంటి రాక్షసులు సంహరించినటువంటి వాడు విరాటకారుడు విరాటుడు సంహరించినటువంటి వాడును మారీచ సంహరుడు మారీచును సంహరించినటువంటి వాడును అన్యశ్రీ ప్రభాం అన్య ప్రభదా పరంగుడ యోధ్యారాజము ీరంటి కన్నెత్తితో తోడినటువంటి యొక్క మహాపురుషుడు ఆ రాముడు సుమాని ఆ ముందు ఆ రాముని చెక్కించాడట ఇచ్చించి ఇక ఆ రామచరిత్ర పడుతున్నాడు పై ఉండి సజ్జనందుడైన జనకుని వాక్యము వలన రాముడైన వైభవములు వాడి లక్షణు జానకి తన వెంటనే అయోధ్య దేశమును పరిపాలిస్తున్నటువంటి యొక్క దశరథ చక్రవర్తి అనే ఒక మహారాజు ఉన్నాడు ఆ రాజులకు నలుగురు కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందులో రామచంద్ర స్వామికి దశరథ చక్రవర్తి పట్టాభిషేకం చేయబోనగా దశరథ యొక్క బాధ్యత కైకేయి నిర్బంధించ రాములకి వనవాసమును తన కుమారునికి పట్టాభిషేకము కోరగా దశరథత కైకల యొక్క వాక్యము చేత రామచంద్ర స్వామి వారు సీతా లక్ష్మణ సైతులై దండకారణ్యమునకు వచ్చినాడు దండకారణ్యమునందు పంచవతిలో ఉండగా ఆ రాముని యొక్క సర్వపత్నిని సీతా మహాదేవిని రాముడు అపహరించి తీసుకుని పోయినాడు అక్కడి నుండి రామ లక్ష్మణులు ఇద్దరు ఆ జటాయులకు అగ్ని సంస్కారం చేసి కపంతుని యొక్క ఉపదేశం చేత వృద్ధలోకములకు వచ్చి సుగ్రీవులతో సఖ్యం చేసి వారిని సంహరించి సుగ్రీవులకు వానరు రాజ్యములంతా కట్టి పెద్దగా సుగ్రీవాజ్య చేత వానరులు అనేక వేల మంది సీతామహాదేవిని వెతకటానికి నాలుగు దిక్కులకు పోయి ఉన్నారు. అందులో అంగదుడు జంబవంతుడు పనసుడు దారుడు రంభుడు నేను మొదలైన అనేక మందిని దశర తీరములు వచ్చి ఈ సముద్రము దాటి లంకలో ప్రవేశించి ఈ వృక్షం మీద నుండి చూస్తూ ఉన్నారు కుమార్ అది సీతామహాదేవి ఎక్కడ గోచరించు అంటున్నాడట ఆ చరిత్ర పడుతున్నాడు పైన ఉండి ఆశ్చర్యకుండా ఉన్నాను నేను భూపుత్రుడు అగుతునో కాను భర్త యొక్క గుణములన్నీ కూడా త్రాగిస్తూ భక్తియుక్తుడై ఈ ప్లవగేస్తున్నాడే గోచరిస్తూ గోచరించుతున్నాడు. ఇది హేతు హేతు పొందుకోదు మనర్జున ఎప్పుడూ రాముని యొక్క పొందే కోరుతున్నాడు గాని రెండవది కోరటలేదు. తెలుపునెప్పుడు బాలువు సంబోధి చెందుని నా బొమ్మ సంస్కరించు ఆ పలుకులు ఎప్పుడు పలికినప్పటికీ ఆ బాను సంబోధి చంద్రుడైన రాముని యొక్క నామునే ఉచ్చరించుతున్నాడు గాని రెండవది లేదు. కన్నులనెప్పుడు కాకొచ్చగలుగుని సుందర రూపములకు ఆ కన్నుల ఎప్పుడు కాకొచ్చ జలగునైన రాముని రూపమే తోడు కలిగి ఉన్నాను నేను. ఎప్పుడు మీద సంపత్తైన ముగని మండల కథలు వినదలంటు ఆ దేవులతో ఆ రాముని ఎక్కడి ఎక్కడ వినవలనని తలంచి ఉన్నాను గాని ఇంకొకటి భవంతం లేదు. అన్ని నేను ఎదుండక ఎన వరకము తత్తమర్గన చెత్తమై తనదు నాకు కంతుని శుభస్త రూపము గాన బలక బయట కథ రూపమేను చూపెట్టనక ఏమి ఇతరమైనది రాముని అంటే మనస్సు లగ్నము చేసి ఇతర ప్రపంచము ఎరుగుకున్నటువంటి నాకు ఆ రాముని యొక్క దివ్య మంగళ విగ్రహం ఉన్నది అది భోజనించక
భయంకరమైన ఈ భోజ రూపమే నాకు వచ్చరించినది. దేవతలకు నమస్కరించి పాలకు బ్రహ్మదేవులకు నమస్కరించినటువంటిది ఓ దేవతలారా ఈ గోచరించి తొలుగుతున్నటువంటి యొక్క వాదనుడున్నాడే నా పాడనాథుడైన రాముని గిరి